సీఎం జగన్పై జరిగిన దాడిని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత మేకపాటి రాజమోహన్ రెడ్డి ఖండించారు. ఈ దాడికి చంద్రబాబే కుట్ర చేశారని ఆరోపించారు. సీఎం జగన్కు లభిస్తున్న ప్రజాదరణ చూసి కూటమి నేతలు ఓర్వలేకపోతున్నారని మండిపడ్డారు. నిన్న రాత్రి విజయవాడ నడిబొడ్డున మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన దాడి అతి కిరాతకమైన, అతి హేయమైన, అతి నీచమైనటువంటి చర్యగా నేను భావిస్తున్నాను. ఇది పిరికి పందలు చేసే పని కానీ ఒక వీరుడి మీదకి నీకు వీరత్వం ఉంటే సరిగా పోటీ చేసి గెలవాలి, నీకు ప్రజల్లో పరపుతుంటే. అది లేక జగన్మోహన్ రెడ్డికి వస్తున్నటువంటి ప్రజాభిమానాన్ని, ప్రజా ఆదరణని ఓర్వలేక తన మీద ఇటువంటి దాడి చేయడం చాలా కిరాతకమైన చర్య, నీచమైనటువంటి, దుర్మార్గమైనటువంటి, అసలు ఎంతో గొప్ప అందరూ ఏకకంఠంతో ఖండించవలసిన విషయం అని నేను మనవి చేస్తున్నాను. చంద్రబాబు అండ్ కంపెనీ, మీకు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే శక్తి లేక ఒంటరిగా మళ్ళీ ఆయన పవన్ కళ్యాణ్ని తెచ్చుకొని మీకు చాలదన్నట్టుగా మళ్ళా మోడీ గారి సహాయం తీసుకొని మీరు ముగ్గురు కలిసి వస్తూ ఇది ప్రజల్లో మీకు ఏమాత్రం పరపతి లేకపోగా మరి జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొనే అసలు కలేజ లేక మీరు తన మీద ఫిజికల్గా దాడి చేయించడం అనేది ఎంత కిరాతకమైందో ఈ రాష్ట్ర ప్రజలు ముక్త కంఠంతో ఖండిస్తారని కూడా నేను మనవి చేస్తున్నాను. మీరు చేసినటువంటి ఈ హేయమైన చర్యకి రేపు 13వ తేదీ, మే 13వ తేదీని రాష్ట్ర ప్రజలందరూ కూడా తగిన జవాబు చెప్తారని నేను అభిప్రాయపడుతున్నాను. చంద్రబాబుకి కొత్త ఏమి కాదు, గతంలో మోహన్ రంగాని నాకు రక్షణ కల్పించమని విజయవాడ నడిబొడ్డులో కూర్చొని చేస్తూ అతను దీక్ష చేస్తున్న సమయంలో, అర్ధరాత్రి సమయంలో అతన్ని కిరాతకంగా చంపించారు. ఇది అందరూ రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు. నువ్వు ఎప్పుడన్నా చేసావా జగన్మోహన్ రెడ్డిని చేసినటువంటి ప్రజలకి అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమం? ప్రతి గ్రామంలో, ప్రతి ఇంటిలో కూడా అభివృద్ధి జరుగు చూపిస్తున్నారు. ఎక్కడికి పోయినా నేరాజనాలు పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి. నిన్న విజయవాడ నడిబొడ్డున ఆ జనస్పందన చూడలేక, ఓర్వలేక నీ కిరాతకమైన, నీ కిరాయి మనుషులు చేసినటువంటి దుర్మార్గమైన చర్య